జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మహిళలు సంఘటితంగా ఉంటేనే సాధికారిత సాధించగలరని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు పొదుపు మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి బాట పట్టాలని కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో జేసి3టి బాపిరెడ్డి డిఆర్డిఎ ఇన్చార్జ్ పిడి సీనారెడ్డి జిల్లా మహిళా సమైక్య సంఘ అధ్యక్షురాలు ఈ నిర్మల వెలుగు అధికారులు పాల్గొన్నారు సచివాలయం పరీక్షల నిర్వహణలో అధికారులు బాధ్యతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు
గ్రామ వార్డు సచివాలయాల్లో వివిధ కేటగిరీ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షలపై రూట్ ఆఫీసర్లు స్పెషల్ ఆఫీసర్స్లకు స్పందన సమావేశ హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప కలెక్టర్ నారదముని, జెడ్పీ సీఈఓ కైలాష్గిరి, డీఈఓ సుబ్బారావు, డీపీఓ నారాయణ రెడ్డి, మత్స్యశాఖ చేడి తదితరులు పాల్గొన్నారు. District strong room. The pattern on the building low. District operator office chamber. This hall where we are being trained now is not here with the district collector as distribution reception center. It is distribution reception center. So we go the process tells strong room. Then the flow in interiorly with escort discharge. This clearly you will deposit in the respective station house in the police station. అక్కడ పోలీస్ స్టేషన్లో సేఫ్ అండ్ సెక్యూర్ కస్టడీలో పెట్టి జిల్లా కలెక్టర్ గారు కూవింద కస్టడీ, కూవింద జాయింట్ కస్టడీ ప్రెసిడెంట్స్ ఇచ్చారు. మీ అందరికీ ఆల్రెడీ పంపించడం జరిగింది, అప్లాస్ కూడా చేశారు. సో యూ హ్యావ్ టు ఆపరేట్ దట్ అకార్డింగ్లీ. సేఫ్ డిపాజిట్ చేస్తారు. ఓవర్ నైట్ ఎక్కడ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మీరు అక్కడ విత్డ్రా చేసి రెస్పెక్టివ్ సెంటర్స్కి చీఫ్ సూపర్ స్ట్రాంగ్ రూమ్కి వచ్చేస్తారు. స్ట్రాంగ్ రూమ్లో ఆఫ్టర్నూన్స్ పెద్దది ఎగ్జామ్ దగ్గర ఈ కాన్ఫరెన్షన్ మెటీరియల్ అంతా కూడా జాగ్రత్తగా పెట్టాలి. ఆ తర్వాత మేనేజ్మెంట్ స్ట్రాంగ్ రూమ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసీప్షన్ ఆఫ్ కాన్ఫరెన్షన్ పేపర్, ఎగ్జామినేషన్ సెంటర్కి మెటీరియల్ అంతా కూడా ఇచ్చి అది సేఫ్గా అక్కడ చేర్చి తిరిగి మళ్ళీ యూజ్ మెటీరియల్ అంతా కూడా యూజ్ అన్యూజ్ మెటీరియల్ ఎగ్జామినేషన్ సెంటర్ మళ్ళీ ఇక్కడికి రావాలి. స్ట్రాంగ్ రూమ్కి ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది, వాళ్ళకి అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి అక్నాలజ్మెంట్ తీసుకోవాలి రూట్ ఆఫీసర్స్ అందరూ కూడా. సో ఈ రకంగా ఇట్లా ఏ కాన్స్టిట్యూన్సీ ఇన్ కనెక్షన్ విత్ కోవిడ్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్. తర్వాత సాయి కుమారి డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, షీఈస్ మేడ్ ఇన్ఛార్జ్ టు టేక్ కేర్ ఆఫ్ యు నో ఆల్ కైండ్స్ ఆఫ్ పర్ఫార్మెంట్. ఇప్పుడు మీరు ఇందాక చూస్తే ఒక చీఫ్ సూపరింటెండెంట్గా మళ్ళీ ఎన్నో ప్రొఫార్మల్లో మీరు సమాచారాన్ని ఇవ్వాలి, రూట్ ఆఫీసర్స్ ఇవ్వాలి, ఇట్లా ఈవెన్ స్పెషల్ ఆఫీసర్స్ ఇంత బిల్డింగ్ ఇవ్వాలి. సో ఇది ఇట్లా ఈ ప్రొఫార్మల్ అంతా కూడా అందరి దగ్గర కలెక్ట్ చేసుకోవడం, ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు, ఇచ్చింది కరెక్ట్గా ఉందా, దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ రకంగా ఈ ప్రొఫార్మా మేనేజ్మెంట్ అంతా కూడా తీసుకునే విధంగా ఆమెకి అప్పచెప్పాం అన్నమాట. సో దిస్ లెర్నింగ్ అంటారు ఇది యాక్టివిటీ వారిగా. సో మీరందరూ కూడా వీళ్ళతో సమన్వయంతో పనిచేయాల. ఆ తర్వాత ఇంకా ఇద్దరు లైఫ్ వస్తే మనకు ఎగ్జామినేషన్ సెంటర్ బేసిస్ మీద ఈ గ్రూప్ లైన్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ లెవెల్లో మనకు ఒక క్లస్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయనకు సపోర్ట్గా ఈ మూమెంట్ ఆఫ్ ది మెటీరియల్, అట్లాగే సూపర్విజన్ ఆఫ్ ది యూనో వేరియస్ ఈవెంట్స్ కనెక్టెడ్ టు కండక్టర్ ఎగ్జామినేషన్ రూట్ ఆఫీసర్ చేయాలి. ఇక్కడ రూట్ ఆఫీసర్ అంటే తహసీల్దార్స్ని ఎంపీటీఓస్ని వేసాము. రూట్ అంటే కేవలం రూట్లో అని కాదు, యూఆర్ ఆల్సో ఇన్ఛార్జ్ ఆఫ్ సర్టన్ యాక్టివిటీస్ యూనో రిలేటెడ్ టు ది ఎగ్జామినేషన్ సెంటర్ ఆల్సో. అది అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకుని ఈ లాంగ్ ఆర్డర్ డైమెన్షన్లో 144 ఇంప్లిమెంటే ఆఫీసర్ అంటే కేవలం గ్రూప్లో తిరగడం అనేది కాకుండా కాస్త ఎక్స్టెన్సివ్గా మీ రోల్ ఉంది, ఇంక్లూజివ్గా ఉంది. సో దాన్ని ఫీల్ దట్ యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఆల్సో. అట్లాగే దాని మీద చర్చలు జరుగుతాయి, తర్వాత అడ్వర్స్గా పబ్లిష్ చేస్తారు, టెక్స్ట్ దాన్ని ఆ యాంగిల్లో చూడాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చీఫ్ సూపరింటెండెంట్ రోల్ అనేది ఇక్కడ చాలా క్రిటికల్. ఎక్కడ కూడా ఏమైనా అవకాశం జరిగింది, పొరపాటు జరిగిన దానికి ఆస్కారం మేము ఇవ్వకూడదు. తర్వాత సెంట్రల్ సూపర్వైజర్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు, ఇతను డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఉంటారు మామూలుగా. జనరల్ కంట్రోల్ ఆఫ్ ది చీఫ్ సూపరింటెండెంట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆఫీసర్ రిప్రజెంటింగ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో అక్కడ ఒక అబ్జర్వర్ లాగా ఉంటాడు. సో అతను కానీ అక్కడ ఇవన్నీ కూడా ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్లో మరి వన్ డే బిఫోర్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఏమైనా సరే ప్రకాశం జిల్లా
చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకటరావు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ లో రక్త నిధులు కొరత ఉండటంతో ఆపదలో ఉన్న వారికి సహాయం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మెగా అభిమానుల ఆధ్వర్యంలో 10 మంది యువత స్వచ్ఛంతంగా రక్తదానం చేశారు. సత్య కేబుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడుసుమల్లి అంకబాబు రక్తదానం చేసి वारी सेवा कार्यक्रम अभिनंदिंचारु. तेलगम शेट्टी सुब्बाराव मद्दिपाडु मेगा अभिमानुलु गौतम कृष्ण रामकृष्ण रवींद्र तदितरुलु पाल्गोन्नारु. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పిలుపు మేరకు గత కరోనా సమయం నుండి కూడా ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు 350 మందికి పైగా రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కూడా జనసేన మెగా అభిమానులు జన సైనికులు మద్దిపాటి మండల యూత్ గౌతమ్ వాళ్ళ మిత్రమండలి అందరూ కూడా రెడీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్య కేబుల్ డైరెక్టర్ అడుసుమల్లి అంకబాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి గత ఏప్రిల్లో కూడా రక్తదానం చేసి ఇప్పుడు 2 సార్లు కూడా ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ అతను కూడా మా యువకులందరినీ కూడా స్ఫూర్తితోటి ముందుకు కొనసాగిస్తూ ఉన్న విషయం తెలుసు. ఈరోజు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథులుగా మంగళి నరసింహరావు గారు కూడా ఈ కార్యక్రమానికి మంచి మెంబర్ చేసి ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఇంకా మీదట కూడా ప్రతి నెల కూడా ఒక ఉద్యమంలాగా ఎవరికైతే రక్తదానం రక్తం అందక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ మాకు ఈ కరోనా టైంలో ఎంతో సాహసంతో ముందుకొచ్చి ప్రతి ఒక్క అభిమాని కూడా రక్తదానం చేసినందుకు వాళ్ళకి నిజంగా కూడా నమస్కారం చేస్తూ ఉన్నాము. అన్నయ్య చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతోటి మేము ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అఖిల భారత చిరంజీవి యువత ఆదేశాల మేరకు ఇంకా మిగతా సేవా కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి మా ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అందరి తరఫున కూడా మెగా స్టార్ చిరంజీవి పద్మభూషణ్ చిరంజీవి గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రక్త నిల్వలు తక్కువగా ఉండడంతో ఇలా ఈరోజు ఒంగోలులో శ్రీ అడుసుమల్లి వెంకటరావు గారి ఆధ్వర్యంలో మన మద్దిపాడు యూత్ మొత్తం కలిసి ఈరోజు రక్తం ఇవ్వడం జరిగింది. ఇలానే ముందు ముందు కూడా అన్ని కార్యక్రమాలు చేసి ఇంకా జనసేన పార్టీకి అలాగే అన్నయ్య చిరంజీవి గారికి భవిష్యత్తులో మంచి పేరు తీసుకొస్తూ ఈ విధంగా కార్యాచరణ చేసుకుంటూ భయపడిపోయి ప్రతి ఒక్కరూ కూడా రక్తం ఇచ్చేదానికి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారు స్పందించారు. ఇక్కడ ఉన్నటువంటి రోగులకి రక్తం అందక ప్రాణాలు వదులుతున్నటువంటి స్థితిని గమనించి తన యొక్క అభిమానులకు పిలుపు ఇవ్వడంతో ఆ రోజు నుంచి కూడా ఇక మెగా అభిమానులు రాష్ట్రం నలుమూలలు కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి కూడా సుమారుగా 350 పైచీలకు ఈ రోజుకి రక్తం ఇవ్వడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని ఇంకా కూడా ఈ రక్తం ఎవరికైతే కొరత ఉంటుందో వాళ్ళకి ఇచ్చేదానికి చిరంజీవి అభిమానులు కూడా ముందుకు వస్తూనే ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం విఫలమైందని ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లామాధు అన్నారు. ఆయన మాట్లాడుతూ వ్యాపార సంస్థలు లాక్డౌన్ నిబంధనలు నిర్లక్ష్యం చేయడంతో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని అధికారులు దృష్టి సారించాలని అన్నారు. మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ప్రభుత్వాలు చెప్పడం ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ కేసులు వస్తున్నాయని కాదు, ఎక్కువ రావచ్చు కానీ టెస్టులు ఎక్కువ చేసిన దానివల్ల. కానీ దాన్ని ఎట్లా నివారించాలి తగ్గించాలి అనేది ప్రక్రియ చేయడం లేదు. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎక్కువగా గుంపులు గుంపులుగా తిరగడం, అదేవిధంగా లాక్డౌన్లో కూడా చాలా నగరంలో విచ్చలవిడిగా వ్యాపార సంస్థలు కూడా నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా అమ్మడం ఒకటి జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎన్ని రకాలైన చర్యలు తీసుకున్నా కానీ దాన్ని నిబద్ధతగా తగ్గే విధంగా వైరస్ని స్ప్రెడ్ కాకుండా చూసేటట్టుగా యంత్రాంగాన్ని సూచనలు సలహాలు ఇవ్వాలి. అదేవిధంగా టౌన్లో కూడా పారిశుద్ధ్యం విచ్చలవిడిగా చాలా అద్వానంగా తయారవుతూ ఉంది. అందులో ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా కురవడంతో
ఈ వర్షాల వల్ల ఈ పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం, జ్వరాలు, టైఫాయిడ్, అదేవిధంగా వాంతులు, విరోచనాలతో పాటు ఈ కరోనా వైరస్ గాలి ఆక్సిజన్ తగ్గడంతో ఎక్కువగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి వెంటనే దీని మీద జిల్లా యంత్రాంగం సరి అయిన నిర్ణయం తీసుకొని ఇంకా పెరగకుండా చూడాల్సిందిగా. మహిళలు బలమైన శక్తిగా ఎదగాలి. వైఎస్ఆర్ ఆసరా వారసత్వంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్.